తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం నూతన మున్సిపాలిటీ ప్రక్రియలో భాగంగా మంచిర్యాల జిల్లాలో కేతనపల్లి మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అవతరించింది. మున్సిపాలిటీగా అవతరించిన నాటి నుంచి అభివృద్ధిలో మాత్రం వెనుకబడే ఉందని ప్రజలు అనుకుంటున్నారు. మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్ ప్రధాన రహదారులు చిరుకు పడితే చిత్తడే అన్న చందంగా తయారైంది. బీ జోన్ సూపర్ బజార్ రామాలయం సెంటర్ వరకు ఉన్న ప్రధాన రహదారులని గుత్తలమయంగా ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుందని పూర్వ ప్రజలు అంటున్నారు. బీ జోన్ నుండి మంచిర్యాలకు వెళ్లే ప్రధాన రహదారైన భరత్ సింగ్ నగర్ బాలాజీ మెడికల్ షాప్ ఎదురుగా ఏర్పడిన భారీ రోడ్డు కోత వలన వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురై వాహనాలు కింద పడుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులకి రహదారులను బాగు చేసే ఆలోచన చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాతనపల్లి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఈ రోడ్లు ఎంతో కొంతగా మెరుగుపరిచే విధంగా సభ వాళ్ళు మున్సిపాలిటీ ఇప్పుడు ఈరోజు మున్సిపాలిటీ అయినప్పటి ఏ ఒక్కరోజు ఇరువైపులా మెయిన్ రోడ్ అయిన చవరస్థాయిన సూపర్వైజర్ సెంటరు ఈ నుండి బీజునుకు రామాలయం వైపు ఏజును రైల్వే స్టేషన్ వైపు పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళే అటువంటి రోడ్డు మెయిన్ చివరస్థాయిన బీజును ఈ యొక్క చివరస్థా రాజీవ్ చౌకు రామాలయం చౌకుల వద్ద కూడా రామకృష్ణాపూర్లోని ఈ మున్సిపాలిటీలో ముఖ్యమైన చివరస్థాలలోనే నడి రోడ్లపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. అయినా కానీ మున్సిపాలిటీ వారు ఈరోజుకు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ కాల్వల్ని పూడిత ఏమాత్రం తీయకుండా వదిలేసి నిమ్మకు నీరెత్తనట్టు ఎలాంటిది ఎన్ని ఏమాత్రం కంప్లైంట్ చేసినా ఎవరు చేసినా కానీ పట్టించుకోకుండా వాళ్ళు చూస్తూ పోతున్నారు. ఇంత దారుణము ఎక్కడ కూడా ఈ ఊరిలో ఉన్నటువంటి పరిస్థితి ఏ మున్సిపాలిటీలో కూడా లేదు, కనీసం గ్రామ పంచాయతీలలో కూడా లేదు.